నమస్తే, వెల్కమ్ టు టీఎక్స్టీవీ. నేను సింధు. ఈరోజు మనతో పాటు ప్రొడ్యూసర్ త్రిపురనేని చిట్టుబాబు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి అసలు ఇండస్ట్రీలో ఏం జరుగుతుంది, ఒక వార్త వెలువడితే ఒక సంచలనంగా మారి అదొక చర్చనీయాంశంగా మారుతుంది, అసలు ఎందుకు జరుగుతుంది అని సార్ని అడిగి ఒకసారి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్. ఇప్పుడు స్టార్టింగ్ త్రిబుల్ రిలీజ్ అయినప్పుడైతే ఎన్టీఆర్ పాత్రని తగ్గించారు, రామ్ చరణ్ ఎక్కువ పెట్టారు అనే కామెంట్స్ కూడా వచ్చాయి. అసలు ఇప్పుడు చూసుకుంటే ఎన్టీఆర్ గారికి ఆస్కార్కి నామినేట్ అయ్యారు, అంటే రామ్ చరణ్కి ఆ ఇంపార్టెన్స్ లేదా లేకపోతే ఏంటనుకోవచ్చు? లేదు, అక్కడ ఇక్కడ మన ఆడియన్స్ ఫ్యాన్ ఫాలోయింగ్లో తనకి ఎక్కువ తనకి ఎక్కువ కొలత కొలబద్దలు వేసి ఆయన రెండు స్కిల్ ఉన్నాయి ఈయనకి ఒకటి, ఈ పాత్రను బట్టి ఉంటుంది కానమ్మా. అక్కడ పాత్రను బట్టి కొమరంబీ పాత్ర ఎంత ఉండాలో అంత ఉండాలి, రామచరణ్ పాత్ర ఎంత ఉండాలి. రామచరణ్ పాత్ర కొంచెం లెంగ్తి పాత్ర ఉంది కొమరంబీ పాత్ర, ఎందుకంటే రామచరణ్ పాత్ర నుంచి కథ నడుస్తుంది. మీకు ఆ పాత్ర వచ్చింది కనుక ఆటోమేటిక్గా ఆ పాత్ర పెద్ద అవుతుంది, మధ్యలో వచ్చే ఆ కనెక్షన్లో వచ్చే పాత్ర కనుక తక్కువ అవుతుంది. అది కాదు, ఇక్కడ పర్ఫార్మెన్స్కి వచ్చేప్పుడు స్కోప్ ఈ పాత్రకు ఉంది. ఈ స్కోప్కి బీభత్సమైన పర్ఫార్మెన్స్, ఆ కొమరంబీ పర్ఫార్మెన్స్ ఎవరు చూడలేదు, ఎవరు చూసేది కాదు. ఎలా ఉంటాడు, ఎలా చేస్తాడు, ఊహ అందరికి ఊహ, చదివిన వాళ్ళే కానీ ఎవరు చూసేవాళ్ళు కాదు. ఆ చదివిన వాళ్ళు ఊహించుకున్న దానికి అలా అద్దం పట్టాడు అంతే. ఇలాగ ఉంటాడు, ఇలాగే కౌరంబీబీ ఇలాగే చేస్తుంటాడు, ఇలాగే మాట్లాడుతుంటాడు, ఇలాగే బాధపడి ఉంటాడు అని ఒక అలా జనాలు ఒప్పించాడు. ఆ ఒప్పించడంలో పర్ఫార్మెన్స్, సీతారామరాజు వచ్చేటప్పుడు సీతారామరాజు కృష్ణ చూపించేశాడు, కృష్ణ సినిమాలో సీతారామరాజు ఎలా ఉంటాడు, ఎలా మాట్లాడతాడు, ఏంటి అని చూపించేశాడు. ఇక దాన్ని మించి ఎవరు చేయలేరు. అందుకని రామారావు కూడా సీతారామరాజు సినిమాని పక్కన పెట్టారని మళ్ళీ చేయను అన్నాడు. ఒకే సీతారామరావు తెలుగు ఇండస్ట్రీగా అన్నాడు ఆయన. సీతారామరావు గెటప్ ఓకే, కానీ పర్ఫార్మెన్స్కి వచ్చేటప్పటికి పోలిక రాదు. ఎందుకంటే ఇక్కడ విశ్వరూపం, ఈ అల్లు సీతారామరాజు కృష్ణ గారి సినిమాలో సీతారామరాజు ఒక విశ్వరూపం చూపించేశారు. ఇక దాంట్లో ఏం చేస్తారు, ఇంకా మీరు వీళ్ళు దాంట్లో ఒక పోర్షన్ కానీ ఏం చేయలేరు. ఇక్కడ కొమరంబీ ఇంతవరకు ఎవరు చూడని పాత్రకి జీవం పోసాడు. ఇలా కొమరంబీ ఇలాగే ఉంటాడు, ఇలాగే మాట్లాడి ఉంటాడు, ఇలాగే ఆవేశపడి ఉంటాడు, ఇలాగే బాధపడి ఉంటాడు అనేది ఒక ఊహల్లో ఉన్నదని ఒక జీవం ఇచ్చేసాడు. సో ఆ పర్ఫార్మెన్స్కి అవకాశం ఉంది కనుక ఆటోమేటిక్గా దీనికి ఛాన్స్ ఉంది. అక్కడ అంతేగాని వేరే పాత్ర చిన్న పెద్ద కాదు, వాళ్ళు అయి చూడరు కదా, వాళ్ళకి పాత్ర చిన్న పెద్ద లెంగ్త్ను బట్టి చూడరు. ఓన్లీ ఆ సపోర్టింగ్ క్యారెక్టర్స్లో ఏ సినిమాలో ఏ సపోర్టింగ్ క్యారెక్టర్స్ పర్ఫార్మెన్స్లో ఇది వాళ్ళు ఇద్దరు హీరోలు సినిమాగా తీసుకోరు. మనం ఇద్దరు మన హీరోలు కనుక మనం వాళ్ళు ఫ్యాన్ ఫాలోయింగ్ బట్టి అంట, వాళ్ళు ఒక మెయిన్ సినిమా దాంట్లో ఒక సపోర్టింగ్ క్యారెక్టర్ కింద వస్తారు. ఈ సపోర్టింగ్ క్యారెక్టర్గా అద్భుతంగా చేశాడు. అవార్డు వచ్చినా రావచ్చు, హెడ్స్ ఆఫ్ రావాలని కోరుకుందాం. ఆ కళాపతల్లి అలా ఆశీర్వదిస్తే మన తెలుగు ఇండస్ట్రీకి పెద్ద గౌరవం.